శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. శ్రీవికార నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? అయితే మిథున రాశిలోకి ప్రవేశించేటప్పుడు ఆ రాశిలోని నక్షత్రాలు ఏమిటి అనుకున్నప్పుడు, ఒకటి మనకు కనబడేది ఏంటంటే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వస నక్షత్రం 1-2-3 పాదాలు కనిపిస్తాయి. అయితే ఈ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు, పంచాంగరీత్యా మనం మాట్లాడుకుంటే ఆదాయం 11 పాళ్ళు ఉంటే వ్యయం అనేది 2 పాళ్ళు కనిపిస్తుంది అన్నమాట. ఆదాయం 11 పాళ్ళు అనేసరికి అద్భుతమైన ఆదాయం మిథున రాశి వారికి ఉంటుంది. మిథున రాశిలో ఉన్న మృగశిర నక్షత్రం వాళ్ళకి, ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి, అదేవిధంగా పునర్వస నక్షత్రం వాళ్ళకి కూడా ఆదాయం చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత రాజపూజ్యం 5, అవమానం 2 కనిపిస్తుంది. రాజపూజ్యం 5 అంటే ఎక్కడికి వెళ్ళినా ఆ గౌరవ మర్యాదల విషయంలో అద్భుతంగా కనిపిస్తుంది, అదే విధంగా అవమానాలు 2 భాగం కనిపిస్తుంది. సో ఇక్కడ మిథున రాశి వారికి ఈ సంవత్సరం పొడుగున ఈ కొత్త సంవత్సరం మొత్తం అంతా అద్భుతంగా ఉందని చెప్పడానికి ఏమాత్రం మనం ఆలోచించవలసిన అవసరం లేదని చెప్పగలుగుతామన్నమాట. ప్రత్యేకించి ఈ వికారనామ సంవత్సరంలో మిథున రాశి వారు ఏది పడితే అది బంగారంలాగా ఉంటుంది. కారణం ఏంటంటే మిథున రాశి వారికి గురువు సప్తమలో ఉండగానే ఈ వికారనామ సంవత్సరం ఆరంభమైంది. ఆ గురుబలం ఆటోమేటిక్గా అలాగ ఉంది, రాహు యొక్క ప్రభావం కూడా రాశిలో ఉంది. రాహు ఒక మాయా ప్రపంచం, మాయా యోగము ఇచ్చే అవకాశం అవుతుంది. ధన ఆదాయము మ్యాజిక్ మనీ అంటారు ఇది, అంటే ఆర్థిక బలాన్ని పెంచే అవకాశం బాగా కనిపిస్తుంది. కొత్త ఆలోచనతో, కొత్త విశేషమైన స్థితితో ఆలోచించి, టెక్నాలజీగా ఆలోచించి, మెకానికల్గా ఆలోచించి, ట్రాన్స్పరెంట్గా ఆలోచించి, రియలిస్టిక్గా ఆలోచించి ధనాన్ని సంపాదించడం చేసే ప్రయత్నాలు, ప్లానింగ్, ప్రోగ్రామింగ్ అని సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంది. చదువుకునే విద్యార్థులు కూడా ఉన్నతమైన ప్రదేశానికి వెళ్ళడానికి, విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో అద్భుతమైన ఫలితాన్ని కనబడే అవకాశం ఉంది. తర్వాత వివాహ వ్యవస్థలో కూడా శీఘ్రంగా, అంటే అనుకుంటే అనుకున్నట్టుగా శీఘ్రంగా చక్కటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది, కాబట్టి వివాహ వ్యవస్థ కూడా చాలా బాగుంటుంది. తర్వాత హోటల్ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్లో ఉన్నవాళ్ళు, తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్, డైరీ ఫామ్, రైతాంగానికి, గోశాలలు నడిపేవారికి, అదేవిధంగా లఘు పరిశ్రమలు చేసుకునే వారికి, కుటీర పరిశ్రమల వాళ్ళకి, వస్త్ర పరిశ్రమల వాళ్ళకి, ఇలాగా ఈ యొక్క మిథున రాశి వారిలో ఏ పరిశ్రమలో ఉన్నారో అన్ని పరిశ్రమల వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ అందరికీ రూపాయికి రూపాయి లాభదాయకంగా కనిపిస్తుంది. రాజకీయంలో ఉన్న వాళ్ళకి తీసుకున్నప్పుడు ద్విస్వభావం కలిగిన ఆలోచనతో చేస్తారు కాబట్టి ఒక లాభము ఒక నష్టము రెండూ జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పగలుగుతాం అన్నమాట. ఇవన్నీ కాకుండా మీడియేషన్ చేస్తూ ట్రేడింగ్ చేసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి వారికి అన్ని విధాలుగా అన్ని గ్రహాల అనుకూలత ఈ సంవత్సరం ఉంది, ఏమాత్రం భయపడక్కర్లేదు. కానీ వచ్చిన యోగాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో మార్గంగా వీరు నిత్యము నారాయణ అష్టాక్షరి మహామంత్ర సాధనం చేసుకుంటూ వెళ్తే ఆ శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో ఆదాయంలో ఎటువంటి దోషం లేకుండా సంపూర్ణ యోగంతో ముందుకెళ్ళడానికి సంవత్సరం దోహదం చేస్తుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.